నమస్తే, మీరు చూస్తున్న J6 నేను జనరమేష. దేవి నవరాత్రి ఉత్సవాలను ఆర్మూరు పట్టణంలోని కింది బజార్లో ఉన్నటువంటి బ్రహ్మరాంబిక యూత్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించిన మరింత విశేషాలని బ్రహ్మరాంబిక యూత్ అసోసియేషన్ సభ్యులు మనతో ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు, ఏంటి అసలు విశేషాలు? అందరికీ జయ భవానీ. నవనాథపుర గ్రామంలో ఆర్మూర్లో ఉన్నటువంటి కింది బజార్లో ఉన్నటువంటి బ్రహ్మరాంబిక యూత్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల క్రితం గల్లీవాసుల సహకారంతో మరియు యూత్ సభ్యులు కొంతమంది దాతల సహకారంతో అమ్మవారి దేవీ శరణనవరాత్రి ఉత్సవాలని వైభవోపేతంగా నిర్ణయించడానికి వీళ్ళు కంకణం కట్టుకొని దీక్షా తీసుకొని నియమ నిబంధనలతో గత 3 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ లాగా ఇట్లా డెకరేషన్, ఇంతకంటే ముందు 90,000తో ఒక డెకరేషన్ చేశారు, ఈసారి అమ్మవారి మంటపం ఖర్చు 2.5 లక్షలు, అట్లా అంత ఫస్ట్ ఇయర్ ఒకలాగా ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతూ అమ్మవారి ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి నవరాత్రుల్లో 6వ రోజు అయినటువంటి మహాలక్ష్మి అవతారం రోజు ఫస్ట్ ఇయర్ రోజేమో 3 లక్షల రూపాయలతో అమ్మవారికి అలంకరణ చేశారు. 2వ సంవత్సరంలో 9 లక్షల రూపాయలతో అలంకరణ చేశారు. ఇది 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరం రోజు 22 లక్షల రూపాయలతోని అమ్మవారికి డబ్బులతోని అలంకరణ చేయడం జరిగింది. ఒకరోజు చండీహోరం, ఒకరోజు అన్నదానము, ఒకరోజు కుంకుమార్చన, అలా వివిధమైన కార్యక్రమాలతో ఈ ఉత్సవాన్ని, ఉత్సవ పరంపరని కొనసాగిస్తూ వైభవోపేతంగా ఈ నవనాథపుర గ్రామంలోనే వైభవోపేతంగా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మరాంబిక యూత్ సభ్యులు, అలాగే వీళ్ళకి సహకరిస్తున్నటువంటి గల్లీవాసులు, అలాగే వీళ్ళకి సహకరిస్తున్నటువంటి దాతలకు కూడా అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుర్గా భవానీ మాతాకి జై. మీరు చెప్పండి సార్, మీరు ఏమనుకుంటున్నారు యూత్ వాళ్ళు ఇంత ఘనంగా చేసుకుంటారు? మాకు సహకరించే దాతల సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఇయర్ మేము ఇంకా ఘనంగా చేయాలని మేము అనుకుంటున్నాము. మాకు సహకరిస్తే నెక్స్ట్ సంవత్సరం 41 లక్షలు అనుకుంటున్నాము. అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం కూడా చేద్దామని అనుకుంటున్నాము. ప్రతి ఇయర్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాము. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మాకు సహకరించే దాతల పైన, మాకు సహకరించే గల్లీవాసులకి కృతజ్ఞత. మొత్తానికి ఆర్మూరు పట్టణంలోని కింది బజార్లో ఉంటే బ్రహ్మరాంబిక యూత్ ఆధ్వర్యంలో ఘనంగా దేవి నవరాత్రులని జరుపుకుంటున్నారు. ఏటేటా వారు ఇంకా అందంగా డబ్బులతో దేవీ మాతను వారు అలంకరించి తమ యొక్క భక్తిని చాటుకుంటున్న పరిస్థితి. ఇది ఆర్మూరు పట్టణంలో దేవి నవరాత్రులపై స్పెషల్ ఫోకస్. చూస్తున్నండి కెమెరా పర్సన్ రిషితో జాన్ రమేష్, J6 న్యూస్, ఆర్మూర్.